హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు గంజి ఎలా వాడచాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కుక్కరే పెట్టుకుంటున్నారు కదా, సో ఎవరైనా సరే గంజి వాడుకోవాలనుకున్నప్పుడు ఎలా వాడుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే దీనికి స్పెషల్గా గంజి వాడుకోవడానికి ప్లేట్ అనేది ఉంటుంది. అది ఆ ప్లేట్ వల్ల చాలా ఈజీగా మనం వాడుకోవచ్చు. మనకి అట్లీస్ట్ వాడుకోవడం రాకపోయినా సరే ఇది పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా కూడా వాడుకోవచ్చు. సో దీన్ని ఎలా వాడుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, వీడియోలో చూడండి. ఇలా అన్నం ఉడికిన తర్వాత మీరు ఒకసారి ఆ ప్లేట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాని మీద ఫిట్ చేయాలన్నమాట. సో ఇది ఏంటంటే ప్లేట్ స్పెషల్. నార్మల్గా ప్లేట్స్ మనకి అంచు లేకుండా వస్తాయి, ఇవి చాలా రేర్గా దొరుకుతాయి. ట్రై చేయండి, ఇలాంటివి వాడుకునే ప్లేట్ ఉంటే మీకు ఈజీ అవుతుంది అన్నమాట. మనకి దొరికేవన్నీ నార్మల్గా ప్లెయిన్గా ఉంటాయి, ఇలా బార్డర్ లేకుండా ఉంటుంది అన్నమాట అంచు. సో ఇలాగా దానికి ఫిట్ చేసి జస్ట్ మన ఏం లేదు, ఇలాగ గిన్నె ఉంది కదా కింద, మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఆ గిన్నెకి చిన్న అంచు ఉంటే ఇంకా మనకి కంఫర్ట్ అన్నమాట. జస్ట్ అలా వాచి పెట్టేయడం అన్నమాట, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇలాగ క్లాత్తో పట్టుకొని అన్నంని ఇలా మూత వేసి క్లాత్తో పట్టుకొని పైకి అలా తీసుకొని వెళ్ళి ఈ అంచు ఉంది కదా గిన్నె, ఆ గిన్నెలో జస్ట్ అలా పెట్టేస్తే సరిపోతుంది. మనకి పెట్టేసి వదిలేయడమే. ఇంతకుముందు వాడేటప్పుడు ఏమయ్యేదంటే ప్లెయిన్ ప్లేట్ వల్ల మధ్యలో ఒక గ్లాస్ కానీ ఏదో ఒకటి అడ్డు పెట్టుకోవాల్సి వచ్చేది. సో దీనికి ఈ అంచు ఉండటం వల్ల ఏంటంటే చాలా ఈజీగా కూడా మనం వాడుకోవచ్చు. ఆ గ్లాస్ కూడా అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫిట్ అయిపోయిందో. మళ్ళీ మనం తీసినంత వరకు కూడా అది అలాగే ఉంటుంది. అసలు అన్నం పడిపోవటం కానీ అలాంటిది ఏమీ ఉండదు అన్నమాట. చాలా నీట్గా వారుతుంది గింజ అనేది. సో మీరు ఎలాంటి ప్లేట్లు ఎక్కడైనా ఉంటే ట్రై చేయండి. నాకు యాక్చువల్గా నేను మార్కెట్లో వెతికితే ఒక్కటే దొరికింది అన్నమాట. అసలు ఇది చాలా ఇవి రావండి దొరకవు అని కూడా అంటున్నారు. సో మీరు ఏమైనా ట్రై చేస్తే మాత్రం ఇలాంటి ప్లేట్స్ మీరు ఎప్పుడైనా గింజ వాడుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ ప్లేట్ని ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.